మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు స్టీల్ ప్లాంట్ చాలా తీవ్రమైన ప్రమాద పరిస్థితిలో ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ రక్షించమంచే పని మేము ప్రతి వాళ్ళని వేడుకుంటా ఉన్నాం. అంతకుముందు ఎన్నికల ముందు వచ్చి ఇక్కడ ప్రతి వాళ్ళు హామీ ఇచ్చారు. అన్ని ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ హామీలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. మేము కూడా ఆశించింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వంలో గతం కంటే ఇప్పుడు మన రాష్ట్రం మీద ఆధారపడి ఉంది కాబట్టి మన రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ ఏదైనా ఉందంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడబడిద్దని చెప్పని మేము భావించాం. కానీ దానికి భిన్నంగా ఇక్కడ కేంద్ర స్టీల్ మంత్రి వచ్చి మాకు హామీ ఇచ్చేలేరు ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చెయ్యం, మేము కాపాడతామని. కానీ ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత అంతకుముందు 2 BF నడిచాయి, 1 BF మాత్రమే మూతేశారు. మొన్న 12వ తారీఖు నుంచి ఇంకొక BF కూడా మూతవేశారు. 2 BF మూతేసి 1 BF మాత్రమే నడుపుతూ ఉన్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 100% ఉంటే 30% ఉత్పత్తి తీస్తే ఎలా స్టీల్ ప్లాంట్ నడిచిద్ది? వాళ్ళు చెప్తున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. మేము స్టీల్ ప్లాంట్ని కాపాడతామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చేసరికి దానికి భిన్నంగా మూతబడే దిశగా అడుగులేస్తూ ఉంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడేటందుకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నడుము కట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఇక్కడ తీవ్ర పరిణామాలు జరుగుతాయి. మీ మాటలు నమ్మి ఇక్కడ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేని గెలిపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అత్యధిక సీట్లు వచ్చాయి, ఎంపీలు ఎక్కువ మంది వచ్చారు. మీరు కాపాడుతామని చెప్పి గెలిచి ఈరోజు మీరు చేస్తున్న పని, మీరు చెప్తున్న దానికి ఇక్కడ భిన్నంగా నడుస్తూ ఉంది. మీరు చెప్తుంది స్టీల్ ప్లాంట్ని కాపాడతామని, కానీ స్టీల్ ప్లాంట్ ఈరోజు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఏ రోజు మూతబడుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. మీరు అంటుంది ఏమిటి, నిన్న మా టెంట్కి వచ్చి పోరాట కమిటీతో మీరు చెప్తుంది ఏంటి, స్టీల్ ప్లాంట్ కానీ మూతబడితే మేము రాజీనామాలు చేసి పోట్లాడతామంటున్నారు. మేము చెప్పేది ఏంటంటే మీరు రాజీనామాలు చేయొద్దు. ప్రతిపక్షంలో ఉండగా ఆమరణ నిరాదేశాలు చేశారు. ఇప్పుడు ఒక రాజీనామా లేక మీ చంద్రబాబు నాయుడుకి ఇచ్చి రండి చాలు, ఖచ్చితంగా మీ పోరాటాన్ని మేము మత్తేస్తాం, మీరు కూడా మీరు పోరాటంలో పాల్గొనండి. అటుపక్క చంద్రబాబు నాయుడు గారు వేలాది ఉద్యోగాలు మేము ఇక్కడ కల్పిస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఉండ ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది, ఇక్కడ లక్షలాది మంది ఈరోజు రోడ్లు పడే పరిస్థితి వచ్చింది. దీని పట్ల మీరు స్పందించకుండా కొత్త ఉద్యోగాలు ఏం సృష్టిస్తారు? ఉన్న పరిశ్రమలు కాపాడండి అని మేము కోరుతా ఉన్నాం. లేదంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము పోరాటాలకు దిగడానికి సిద్ధంగా ఉన్నాం. కార్మిక వర్గం మొత్తం కూడా ఈరోజు ఈ పోరాటాలకు మద్దతిస్తూ ఉన్నారు. అడిగి వెళ్లే ముందు మాకు చెప్పింది 45 రోజుల్లో అన్ని సెటరేట్ చేస్తానని చెప్పారు. వెళ్ళి 2 మాసాలు అయింది. ఆయన వచ్చేసరికి 3 ఫర్నేసుల్లో 2 నడిచాయి. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకోటి కూడా మూసేశారు. అంటే 3 ఫర్నేసుల్లో ఈరోజు ఒకటే నడుస్తూ ఉంటే లాభాలు ఏ విధంగా వస్తాయని అడుగుతూ ఉన్నాం. విశాఖ ఉక్కు తెలుగుడు హక్కు అంటే ఎందుకోసం తెలుగుడు హక్కు అంటా ఉన్నామంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉక్కు మాత్రమే తయారు కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రైతులు వాడే అమోనియా తయారవుతుంది. రైతులకు అమోనియా అవుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మెడికల్ ఆక్సిజన్ తయారవుతుంది, ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ ఇస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ తయారు చేసి అతి చౌకగా ప్రజలకు అందిస్తూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇన్ని సార్థక ప్రయోజనాలను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చంపేయాలని మీరు అనుకుంటే ఊరికనే సమస్య లేదు, ఉద్యమాన్ని మరింత ఉత్తం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. స్థానికులుగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వకూడదండి. మ్యాక్సిమమ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు NMDC ఉంది, అక్కడ మనకి 2030 వరకు మనకి లీజ్ అగ్రిమెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జీవోస్ లీజ్ అగ్రిమెంట్ తండి బయటికి, ఎందుకంటే రిజైన్ చేస్తే అవ్వదు. 170 మంది ఎమ్మెల్యేలు, 20 మంది పార్లమెంట్ ఎంపీలకు వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేయండి. జనాలు మామూలు మిమ్మల్ని నమ్ముతున్నారు. అంటే ట్రాన్స్పరెన్సీ పోతుంది. ఏదో ఒక మాటకి మనం రిజైన్ చేస్తాం, రిజైన్ చేసి మనం పోరాడలాం. చేస్తే అందరం కలిసికట్టుగా ఆల్ పార్టీ మీటింగ్ మనం ఢిల్లీలో చేద్దామని చెప్పండి. మీరు ఢిల్లీలో చేయండి, మీ అసెంబ్లీలోకి పార్లమెంట్ వెళ్ళాం కాబట్టి మేము గాజువాలో చేసి చూపెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 546 MW ప్లాంట్ మనకి స్టీల్ ప్లాంట్లో ఉంది, 346 కోల్ బేస్ ప్లాంట్ ఉంది. ఏదైతే మేజర్ ప్లాంట్ ఉందో, ఏదైతే మేజర్ రా మెటీరియల్ ఉందో, కోల్, ఐరన్ ఓర్ ఆ ప్రస్తుతం తేటలేదు, మ్యాంగనీస్, డాలమైట్ ఇవన్నీ సెకండరీ రా మెటీరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్తున్నాను డైరెక్ట్గా, ఇది అన్ని పార్టీస్ కూడా పొలిటికల్ మీట్ కాకుండాను అన్ని రీజనల్ పార్టీస్ ఏకమయ్యి ఒకసారి సెంట్రల్కి బీజేపీని క్వశ్చన్ చేస్తే అవుతుంది. అన్నిటికీ సొల్యూషన్ రీజన్ అయితే కాదు. సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి స్టీల్ ప్లాంట్కి వచ్చారు,
స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని హామీ ఇచ్చి ఆయన వచ్చి దాదాపు 2 నెలలు అయిపోతుంది. ఆయన ఏమైనా పురోగతి కనిపించిందా ఆయన వచ్చిన తర్వాత? పురోగతి లేదు, తిరోగమన స్థాయిలో ఉంది. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మినిస్టర్ గారేమో స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పి చెప్పారు, కానీ పరిస్థితులు చూస్తేనేమో రోజు రోజుకి ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు. ఉత్పత్తి తగ్గించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజున చర్చోప చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో. ఢిల్లీలో ఏం చర్చలు జరుగుతాయన్నది ఎవరికీ తెలిసే పరిస్థితి అన్నది లేదు. కాబట్టి ఈరోజు ఢిల్లీలో ఏం జరుగుతుందో కార్మికులు వివరించి కార్మికుల భయాందోళనను తీసేయాలి. ఉత్పత్తి తగ్గించి ప్లాంట్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారన్నది ఈ రోజున రాజకీయ నాయకులన్నీ సమాధానం చెప్పాలి. కార్మికులు భయాందోళన ఉన్నప్పుడు ప్రభుత్వం అన్నది జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్నది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇది కీలకమైన సమయం. ఈ సమయం జారితే మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జోక్యం చేసుకొని కార్మికుల భయాందోళన తొలగించమని కోరుతున్నాం. ముందు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కూడా వచ్చారు, మీకు ఒక హామీ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడతారు, కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి కనిపిస్తుందా వాళ్ళ వ్యవహార తీరుని బట్టి చూస్తుంటే? రేపో మాపో స్టీల్ ప్లాంట్ మూతవేయబడుతున్నారు. ఇటువంటి అప్పుడు గౌరవ విశాఖపట్నం ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చేసి స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరణ అయితే నేను రాజీనామా చేస్తాము, మీతో పోట్లా, అందుకోసం మిమ్మల్ని గెలిపించారా ఏంటి? మిమ్మల్ని గెలిపించింది దేనికి? స్టీల్ ప్లాంట్ బీజేపీ తెగ నమ్ముతుంది, దాన్ని కానియకుండా శైల్లో కలపమని విశాఖపట్నం ప్రజలు కానీ రాష్ట్ర ప్రజానీకం అందరు మీ పార్టీని గెలిపించారు. మీరేమో బీజేపీకి మద్దతు ఇస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని కానీ అమ్మేస్తే మేము రాజీనామా చేయిస్తాం అనేటువంటిది అది నైతికంగా మీరు చెప్పాల్సినటువంటి మాట కాదు. మీరు పబ్లిక్గా చెప్పండి, స్టీల్ ప్లాంట్ ఎడల ప్రైవేటీకరణ ఒక అడుగు ముందుకేస్తే దీన్ని కానీ కాపాడేటటువంటి చర్యలు కానీ వెంటనే తీసుకోకపోతే మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఉపసంహరిస్తామనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయమనండి. అది చేయకుండా ఎలాంటి చెవటం అనేటువంటి సరైనది కాదు.